టీఓటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ కావ్య. కవిత విచారణకు వెళ్ళాలి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు విచారణకు హాజరు కావలసి ఉండగా కవిత విచారణకు హాజరు కాబోరని ఆమె తరపు న్యాయవాది బీఆర్ఎస్ నేత సోమా భరత్ మీడియాకు వెల్లడించడం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ఈడీ అధికారులకు కూడా స్పష్టం చేశారు. ఈడీ అధికారులు నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా ఈ నెల 20న విచారణకు రావాలంటూ ఈడీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ పరిణామాలపై సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఎంఎల్ఏలోని సెక్షన్ 60 కింద కవితను విచారణకు పిలిచారని తెలిపారు. పిఎంఎల్ఏ ప్రత్యేకమైన చట్టం అని స్పష్టం చేశారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని అభిప్రాయపడ్డారు. అదే సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చినట్టయితే ఓ మహిళను ఇంటికెళ్ళి విచారిస్తారని లక్ష్మీనారాయణ వివరించారు. సిఆర్పిసి అనేది జనరల్ యాక్ట్ అని, అందువల్ల పిఎంఎల్ఏ చట్టం సిఆర్పిసిని మించి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈడీ కోర్టులో కవిత ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని లక్ష్మీనారాయణ తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.